హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నిన్న అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. నాకు కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను. అండ్ ఇంకా రొటీన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేశానంటే, ఆల్రెడీ ముందు రోజే కొంచెం తెప్పించేసి ఉంచినటువంటి కారం పక్కన పెట్టామనంటే, బయట తెలిసిన వాళ్ళు పట్టిస్తున్నారు అంటే మా హస్బెండ్ అడిగేసేసి, సో వాళ్ళతోటి అంటే ఎండుమిరపకాయలు తీసుకొని వాళ్ళే చేసి మనకి కారం పట్టించారనమాట. నార్మల్గా ప్లెయిన్ కారం వచ్చేసి ఒక 3 కేజీస్ తీసుకున్నాను. అండ్ ఒక 2 కేజీలు వచ్చేసి వెల్లుల్లిపాయ కలిపి దంచినటువంటివి తీసుకున్నాను. మామూలుగా అయితే కారం పెద్ద పెద్ద జాడీల్లో వాటిలో పెట్టుకుంటే బాగుంటుందేమో. ఇంకా మనం స్టీల్ ఉన్న పెట్టకూడదు కదండి, అందుకనేసి ఇక ప్లాస్టిక్ దాంట్లో సర్ది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా కుదిరితే వేరే దాంట్లోకి మార్చుకుంటాను. సో అంతే అండి, ఫస్ట్ ఇవి సర్దేసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఈ దీంట్లో ఉన్న కారం అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. మంచిగా రెడ్ కలర్లో చాలా బాగున్నాయి. కానీ అన్ని సర్దిన తర్వాత ముక్కు మాత్రం కొంచెం పౌడర్ లాగా వెళ్ళి తుమ్ములే తుమ్ములు వచ్చాయి. అండ్ ఇంక ఇది వచ్చేసి మనం చక్కగా వెల్లుల్లిపాయ దంచినటువంటి కారం, రెడ్గా సూపర్గా ఉంది. అండ్ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా చాలా రోజులు కలర్ కూడా మారకుండా ఉంటుందండి. సో మొత్తానికి ఈ సంవత్సరానికి కారం కొనాల్సిన టెన్షన్ తగ్గిపోయింది. ఊరికే ఎప్పుడైనా సరికి అయిపోతే నేను నార్మల్గా షాప్లో ఏ బ్రాండ్ దొరికితే అది తెప్పించుకుంటూ ఉంటాను. సో ఇంకా నాకు ఆ టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా కూల్గా ఇంట్లో అన్నదే వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా అన్నీ సర్దేసేసి పక్కన పెట్టేసుకున్నాక, ఈ డస్ట్బిన్ వచ్చేసి మేము మామూలుగా కింద పైన ఊరికి వాచ్మెన్ వాళ్ళు తీగకుండా ఉంటారని చెప్పేసి ఒక కవర్కి వేసేసి అది నిండంగానే బయట పెట్టేస్తున్నానండి. అండ్ ఇప్పుడైతే మీకు ఒక మంచి పిల్లల కోసం ఉన్నటువంటి 2+ ఏజ్ వాళ్ళు యూస్ చేసుకోగలిగిన బాడీ వాష్ మీతో షేర్ చేస్తానండి. ఇవి మామాఅర్త్ అనమాట. SLS, SLES, పారాబెన్ ఫ్రీ, డెర్మటాలజికలీ టెస్టెడ్. 2 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. వీటిలో ఏంటంటే మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి వచ్చేసి ఏజెంట్ యాపిల్ అని, ఆరెంజ్ ఒరిజినల్ ఆరెంజ్ అని, సూపర్ స్ట్రాబెర్రీ అని, మేజర్ మ్యాంగో, బ్రేవ్ బ్లూబెర్రీ, ఇట్లా మంచి నేమ్స్ పెట్టి ఒక 5 టైప్స్ ఆఫ్ బాడీ వాషెస్ అయితే రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిందే, మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టాక్సిన్స్ లేకుండా తయారు చేస్తారు. అలాగే పిల్లలకి సేఫ్ అని చాలా చాలా క్లియర్గా తెలుస్తుందండి. మంచి ఇంగ్రీడియంట్స్ తోటి కెమికల్ ఫ్రీగా ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తారు కాబట్టి హ్యాపీగా మన పిల్లల కోసం ఈ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇవి మెయిన్గా బాడీ వాషెస్ గురించి చెప్పాలంటే, చక్కగా రబ్ చేస్తూ ఉంటే మంచి ఫోమ్ అనేది అంటే నూరుగైతే వస్తుంది. అండ్ స్కిన్ మీద వాళ్ళు స్నానం చేశాక జెంటిల్గా ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి రఫ్నెస్ లేకుండా చర్మం కూడా మృదువుగా ఉంటుంది. అండ్ హైడ్రేటింగ్గా ఉంటుంది, అంటే తేమగా ఉంటుందన్నమాట. స్కిన్ మీద ఎటువంటి డ్రైనెస్ లేకుండా హ్యాపీగా వాళ్ళు మంచి ఫ్లేవర్ తోటి స్నానం అనేది అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇందులో మెయిన్గా తేజుకైతే యాపిల్, ఇది ఏజెంట్ యాపిల్ అని ఉంది కదా, ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. సో తను దాంతో స్నానం చేసడానికి కొంచెం లిక్విడ్ వేసుకుంటున్నాడు. మనము ఒకవేళ లూఫా లేకపోతే కొన్ని డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుని బాడీ మీద రబ్ చేసుకుంటే చక్కగా నురుగు అనేది వస్తుంది. అండ్ మామాఅర్త్ అన్ని ప్రొడక్ట్స్ కూడా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు కాబట్టి మీరు మీ పిల్లల కోసం ఈ బాడీ వాష్లు ఖచ్చితంగా ట్రై చేయండి. తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే మీరు SMART2021 అనే కోడ్ యూస్ చేస్తే మీకు మామాఅర్త్ వెబ్సైట్లో 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మామాఅర్తే కాకుండా మీకు ఈ ప్రొడక్ట్స్ అమెజాన్ ఫస్ట్ గ్రేడ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడైనా సరే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే, మామాఅర్త్ వాళ్ళు రీసెంట్గా అర్త్ డే రోజున రిలీజ్ చేసిన రిపోర్ట్ కార్డులో 100,000 చెట్లను నాటి 1,135 మెట్రిక్ టన్ల ప్లాస్టిక్ రీసైకిల్ చేసి 50,000 శానిటైజర్లు, 20,000 క్లాత్ మాస్క్లు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయితే చేశారండి. అండ్ మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా యాపిల్ యూజర్స్ అయినా హ్యాపీగా మామాఅర్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మంచి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. ఇప్పుడైతే నేను మొత్తం కారం అయితే ముందు అక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు అంతా కింద పడిద్ది అని చెప్పేసి ఫస్ట్ అవి ఫిల్ చేసేసి క్లియర్ చేసేసుకున్నాను. కానీ ఆ తర్వాత చూడాలి, అలా తుడిచేటప్పుడు కొంచెం గాల్లోకి వచ్చింది. ఎన్ని తుమ్ములు తుమ్మానంటే కారం చాలా ఘాటుగా ఉంటుంది కదా. సో ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ వర్క్స్, మినపప్పు ఉంది ప్రతిరోజు, ఇంకా చపాతి కొంచెం సమ్మర్లో తక్కువే చేస్తానండి, ఎందుకంటే వేడి చేస్తుంది కదా రెగ్యులర్గా తింటే. సో ఖచ్చితంగా మినపప్పు నానబోసి అది ఇడ్లీకో దోశకో ఎవ్రీడే వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి అది పక్కన పెట్టుకున్నాను. అండ్ గిన్నెలు తోమాల్సింది ఉంది. కొంతవరకు పిల్లలు హెల్ప్ చేస్తున్నారులేండి, పిల్లలు మా వారు కూడా చెప్పాలి. మొత్తానికైతే టోటల్ ఫ్యామిలీ మేము, మెయిడ్ని మానిపించిన అదేదో సామెత అన్నట్టు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. మనకు చేసేవాళ్ళు ఉంటే ఎవరి పని వాళ్ళదన్నట్టు ఉంటుంది, చేసేవాళ్ళు లేరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి అంటే
హస్బెండ్ అయినా పిల్లలైనా సరే అన్నీ అమ్మే చేస్తుంది కదా అని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడన్నా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, లైక్ వీడియోస్ వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలబ్బా, ఎవరైనా ఉంటే చేసి పెడితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ డే టు డే లైఫ్లో చూసుకుంటే మాత్రం మన ఇంట్లో మన పని చేసుకుంటే మనకి ఇంకొక డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే తను వచ్చే టైంలో నేను వేరే పని చేసుకోకుండా తను ఆ పని చేసి వెళ్ళే వరకు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఇష్యూ లేదు, హ్యాపీగా నేను ఏ టైంలో వర్క్ చేయాలనుకున్నా ఆ టైంలో చేసేసుకుని మిగతా టైంలో చేయొచ్చు. బట్ టైర్డ్గా అనిపించిన రోజున మనకి కొంచెం ఈ పని కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ ఒక్కరోజు మనము చేసుకోగలిగితే ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసుకుంటే మనకి వర్క్ చేసుకోవడానికి కూడా ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే మన పనులు మనం శుభ్రంగా నీట్గా మనకు నచ్చినట్టుగా, ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా అనిపిస్తుంది కదా అరే ఆ కొంచెం తుడిస్తే బాగుండు, ఈ కొంచెం ఇక్కడ ఇట్లా సర్దితే బాగుండు అని. మళ్ళీ చేసుకున్నా కూడా మనకు నచ్చకపోతే అన్నీ వెనకాల చేసుకుంటూనే ఉంటాము. సో అదొక ప్రాబ్లము. మెయిన్ థింగ్ చెప్పాలంటే అందులో నేను ఇంకొంచెం ఎక్కువగా క్లీన్గా నీట్గా ఉండాలని అనుకుంటూ ఉంటాను. గోడల మీద వాళ్ళు వాష్ చేసినప్పుడు ఏమైనా మరకలు పడినా ఒకరోజు తుడుస్తూ ఉంటుంది, ఒకరోజు అమ్మాయి మర్చిపోతూ ఉంటుంది. సో ప్రతిరోజు చెప్పడానికి ఇదిగా అనిపించి ఏదో ఇక తను చేయకపోయినా నేనే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, అన్ని క్లీనింగ్లు నేనే చేసేసుకుంటున్నాను. ఈవెన్ బాల్కనీలో కూడా అలా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట, చక్కగా దాన్ని మళ్ళీ శుభ్రంగా తుడిచేస్తే డ్రై అయిపోయి నీట్గా ఉంటుంది. తెచ్చిన వెజిటేబుల్స్ అయినా ఏమన్నా దూరంగా పెట్టుకోవాలన్నా అక్కడ పెట్టుకోవడానికి అట్లా అన్ని విధాలా బాగుందండి. ఇంట్లో పని చేసుకుంటే మాత్రం కొంచెం బాడీ కూడా వర్కౌట్ లాగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే సాయంత్రం డిన్నర్కి ఉదయం అయితే ఉన్న కర్రీస్ తోటే మేము అన్నం వండేసుకుని మేనేజ్ చేసేసాము. మరి ఇప్పుడు కర్రీ ఏం లేదు, సింపుల్గా అయిపోవాలి, లైట్గా, పెద్దగా ఎక్కువగా అందరూ ఆకలి ఆకలి అన్నట్లేరని చెప్పేసి అటుకులతో చేసుకుంటే ఈజీగా అయిపోతుందని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. అలాగే అటుకుల్ని కూడా కొంచెం మంచినీళ్ళతో కడిగేసి అలా పెట్టామంటే ఈ కూరగాయలన్నీ తరిగి ఉంచుకునే లోపల మనకు అవి చక్కగా సాఫ్ట్ అయిపోయి రెడీగా ఉంటాయి ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ వుడెన్ చాపింగ్ బోర్డు కట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. కానీ అదేంటంటే ఒకలాగా ఆ తడిని కానీ జిడ్డును కానీ పీల్ చేసుకుంటుండే. దీనికి ఒక సొల్యూషన్ నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా పెట్టుకున్నాను ఆర్డర్, అది వచ్చేసింది. బట్ కొంచెం చూపిస్తాను నేను తర్వాత వీడియోస్లో. ఏంటనేది గెస్ చేస్తే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేంటంటే క్లీన్, చక్కగా క్లీన్ చేసుకోవడానికి కానీ పని చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అనమాట. సో ఏంటనేది మీరు గెస్ చేస్తే, నేను థింక్ చేసే వేలో మీరు కూడా ఈవిడ ఏం కొని ఉంటుంది అని మీరు ఆలోచించగలిగితే గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే నేను చేసిన రెసిపీ ఏంటంటే ఒక టమాటో బాత్ లాగా అనుకోండి. కాకపోతే మనం ఇక్కడ అన్నం వండకుండా ఉన్న అటుకుల్ని మనం కొంచెం కడిగి అక్కడ పెట్టుకున్నాం కదా, అవి సేమ్ అన్నం లాగానే సాఫ్ట్గా అయ్యి ఉంటాయి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. నూనె వేసుకొని సరిపడినంత కుదిరితే నెయ్యి వేసుకోండి. తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఉంటే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసేయండి, స్పైసీగా బాగుంటుంది. వేసేసి కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసినవి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేశాను. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏమనిపించిందంటే మా అబ్బాయి చక్కగా కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టాడు. సో అలా ఉంటే పిల్లలు మాత్రం మీరు చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేయండి, సో దట్ వాళ్ళు వేరు పక్కన పెట్టరు, మొత్తం అన్నిటితో పాటు కలిపి తినేస్తారు. మనం ఏంటంటే సైజ్ కొంచెం పెద్దగా చేసి కట్ చేసామంటే వాటిని తీసి పెట్టడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో పిల్లలు అలాగా పేచి పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే మీరు కటింగ్ మెథడ్ మార్చేసేయడమే. సో అట్లా కట్ చేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి, సారీ, టమాటాలు కూడా వేసేసి బాగా కలిపి మగ్గుతున్నప్పుడు దీంట్లో రుచికి సరిపడిన ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది, అంటే ఒక కూర చేసిన ప్రాసెసే. కాకపోతే మనకి 2-in-1 లాగా సింపుల్గా అయిపోతుంది. తిన్నా కూడా అండి పెద్ద అబ్బో చాలా తిన్నామని ఫీలింగ్ కాకుండా కొంచెం తిన్నా కడుపు నిండుతుంది, లైట్గా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అబ్బాయి రెసిపీ అనిపించింది. మొన్న ఒకరోజు క్విక్గా అయిపోతుందని చెప్పేసి ట్రై చేశాను, ఆ రోజు బాగా నచ్చింది. నేను ఏవైనా ఒకసారి ట్రై చేసి నాకు మంచిగా అనిపించాయి అనుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు షూట్ చేస్తూ ఉంటాను అనమాట. ట్రయల్ చేసిన రెసిపీలు అయితే మాత్రం మీతో ఎప్పుడు షేర్ చేయను. అండ్ ఇప్పుడు సరిపడిన ఉప్పు కూడా వేసేసాను, కలిపి మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే మనం అటుకులు నానపెట్టినవి వేసుకున్న తర్వాత ఫైనల్గా అదొక కూరలాగా ఉండకూడదు కదా, కొంచెం తింటూ ఉంటే బాగుండాలి కాబట్టి టేస్ట్గా. ఆ పులుపు కోసం నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకొని చక్కగా రసం తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసిన తర్వాత నిమ్మకాయల రసం తీసుకోండి, అవి చివరిలో వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా మనకి వేరే ఇంకేమీ లేకపోయినా కూడా మంచింగు తినడానికి చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకా ఆ ప్రాసెస్లో తీసుకున్నాను. అండ్ ఈ విధంగా తినటం వల్ల ఏంటంటే
బాడీకి విటమిన్ సి కూడా వస్తుంది. సో మనం నానపెట్టిన అటుకులు చూడండి, చక్కగా సాఫ్ట్గా అయ్యాయని మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇట్లా రెడీ అయిపోయి ఉంటాయి. తర్వాత అంతే, కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఇవి దాంట్లో వేసేసేయడం, కలిపేయడం, చివరిలో నిమ్మరసం వేసేసేయడం అంతే. కొంతమంది వండేటప్పుడు నిమ్మరసం వేస్తే చేదు వస్తుంది కదా అది ఇది అంటారు, కానీ మనమంతా వండిన తర్వాత నిమ్మరసం వేస్తే అన్నం వాటర్ వాటర్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా దించబోయే ముందు ఈ నిమ్మరసాన్ని కలిపానండి. చక్కగా టేస్ట్ అయితే ఎటువంటి చేదు అది ఏమి రాలేదు, నేను గ్యారంటీ. వండిన తర్వాత నేను కలిపాను కదా నేను. సో కొంచెం అది కలిపాక ఒక అర నిమిషం పాటు ఉంచాను స్టవ్ మీద, అంటే ఆ తడి అనేది అబ్జార్బ్ చేసేసుకుంటే వేడికి మనకి తడితడిగా అనిపించే వాటికులు. సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత మంచిగా హ్యాపీగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాము. కొంచెమే చేశాను బికాజ్ ఆ రోజు మా హస్బెండ్ వద్దన్నారు. సో మా ముగ్గురు కోసమనే ఈ మాత్రం క్వాంటిటీ చేసుకున్నాము. చాలా చాలా బాగా కుదిరింది. కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి చివరిలో అది కొంచెం వేసుంటే ఇంకా ఫుల్ఫిల్లింగ్గా ఉండేదేమో అనిపించింది నాకు. సో కానీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, అండ్ నాతో కామెంట్ సెక్షన్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీ పిక్ షేర్ చేయండి. ఇప్పుడు తేజు ఏమంటున్నాడో చూడండి. ఎలా ఉంది తేజు? ఇంకా స్పూన్ తేజు ఎలా ఉంది? ఎలా ఉంది టేస్ట్? సూపర్. లైమ్తో పాటు లైమ్ లైమ్తో బాగుందా? నువ్వు తిను ఫస్ట్. బాగా ఉడికింది మెత్తగా అన్నమ్మ. ఓకే బాయ్.